పథకం ప్రకారమే తనపై దాడి చేశారన్నారు బీజేపీ నేత సత్యకుమార్. రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీనిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ నందిగం సురేష్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. గుంటూరు జిల్లా మందడంలో బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్పై కొందరు రాళ్ల దాడికి దిగారు. తుల్లూరు నుంచి మందడం వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అమరావతి రైతుల ఆందోళన 1200వ రోజుకు చేరిన సందర్భంగా బీజేపీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలోనే ఈ ఘటన జరిగింది. మరోవైపు సత్యకుమార్ పై దాడికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది బీజేపీ. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చింది. మా వెహికల్ నాపి, మా వెహికల్ దాడి చేసి అద్దాలు పగలగొడుతుంటే, విండ్ స్క్రీన్ల మీద రాళ్లేస్తుంటే, కట్టెలతో కొడుతుంటే, వాళ్ళని కాపాడుతూ మా కార్యకర్తలను తోసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే నేరుగా ఈ తాడేపల్లి ఇంద్రభవనం నుంచే ఈ సత్యకుమార్ వస్తున్నాడు, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇతని మీద దాడి చేయండి. కడప జిల్లాలో నా రాజకీయ ప్రత్యర్థి, నా అవినీతిని ప్రశ్నిస్తుంటాడు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారి మీద దాడి చేయండి అని పంపించినట్టుగా ఉంది. అదేదో యాదృచ్ఛికం జరిగిన చర్య అయితే కాదు. ఇంకా అనుమానాలు బలపడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఒక డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ సంబంధించిన ఎంపీ పేరేంటి, నందిగం సురేష్ అనే ఎంపీ ఇవాళ పబ్లిక్ ప్రెస్ దగ్గర చెప్పాడని వింటున్నాను, ఆదినారాయణ రెడ్డి వాడు తప్పించుకున్నాడు అని. అంటే సరే, అక్కడ ఉంటే ఆదినారాయణ రెడ్డి గారు ఉంటే ఆదినారాయణ రెడ్డి గారిని చంపేసేవారా? బాబాయ్ని గొడ్డలు పోటీ వేసినట్టు కూడా ఆదినారాయణ రెడ్డి గారు చంపేసేవాళ్ళ? మా కార్యకర్తలు ఇంకా ఇంతమంది సంఖ్యలో, పెద్ద సంఖ్యలో లేకపోయి ఉంటే దళిత నాయకుడిని చంపేసేవాళ్ళ? ఒక బలహీన వర్గానికి సంబంధించిన నన్ను చంపేసేవాళ్ళ? అంటే ఇట్లా భౌతిక దాడులు చేసి భయపెట్టాలని చూడడం, అత్యా రాజకీయాలకు పాల్పడి మా మనోధైర్యాన్ని, మనోబలాన్ని నీరు గార్చాలని ప్రయత్నం చేయడం ఈ అధికార పార్టీ వల్ల సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టాటాకు, చప్పులకు భయపడడానికి మేమేదో అనాకాని పార్టీ కార్యకర్తలం కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. మీరు కడప జిల్లా అయితే మేము కడప జిల్లా నుంచి వచ్చిన వాళ్ళమే. మా కార్యకర్త మీదే